వచ్చింది. కొల్లూరు ఇన్స్పెక్టర్ గారు సంజయ్ కుమార్, అదేవిధంగా ఎస్ఓటీ మాదాపూర్ మరియు యాంటీ డ్రగ్స్ స్క్వాడ్ అందరూ జాయింట్గా ఒకటి దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే అప్రూవ్డ్ అన్అప్రూవ్డ్ డ్రగ్స్ని వీళ్ళు ఇల్లీగల్గా వాడటం జరుగుతుంది. ఇందులో మనం ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇద్దరిని కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అహ్మద్ బిన్ అబ్దుల్ ఖాదర్, అదేవిధంగా మహమ్మద్ ఇబ్రహీం అని చెప్పి ఇద్దరిని పట్టుకోవటం జరిగింది. ఇందులో అబ్దుల్ ఖాదర్కి చాంద్రాయనగుట్టలో ఒకటి ఆల్ నైది ఫిట్నెస్ క్లబ్ అని చెప్పి ఒక జిమ్ ఉంది. ఇవి వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీద మనం వీళ్ళ ఏదైతే జిమ్ ఉందో ఆల్ నైది జిమ్లో దాదాపు 66 రకాల డ్రగ్స్, దాదాపు 10 లక్షల వర్త్ రూపీస్ డ్రగ్స్ని సీజ్ చేయటం జరిగింది. ఇవన్నీ ఏంటంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ వీటిని యూజ్ చేయకూడదు. ఇవి బాడీ బిల్డింగ్ కోసం విత్ ప్రిస్క్రిప్షన్ మాత్రము. ఇవన్నీ ఒక రకమైన స్టెరాయిడ్స్, 90% ఇవన్నీ కూడా విత్ ప్రిస్క్రిప్షనే వీటిని వాడాల్సి ఉంటుంది. వీటిని వాడటం వల్ల బాడీ బిల్డింగు అంటే ఒక 5-6 నెలలు కష్టపడి చేస్తే ఫిట్నెస్ ఎట్లా వస్తుందో అది షార్ట్ పీరియడ్లోనే ఈ ఫిట్నెస్ రావటం కోసం, వీళ్ళ జిమ్ పాపులర్ కావటం కోసం, ఇట్లాంటి అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడం కోసం వీటిని వాడుతున్నారు. వీటి వల్ల ఏంటంటే కొంతమంది ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. మనం చూస్తున్నాం ఈ యాక్టివిటీ చేసుకుంటా జిమ్ముల్లో చిన్న వయసు వాళ్ళే కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోతున్నారు. వాటికి ఇవి కూడా కొంత కారణమైంది. కాబట్టి మేము వీటన్నిటిని కూడా సీజ్ చేసినాం. సీజ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ మన యాంటీ డ్రగ్స్ స్క్వాడ్, అదేవిధంగా ఎస్ఓటీ మాదాపూర్. వీళ్ళని పట్టుకున్నందుకు మా సిపి గారు, అదేవిధంగా డీసీపీ మాదాపూర్ వీళ్ళందరినీ అభినందించడం జరిగింది. ఇందులో మెయిన్ ఏంటంటే మెఫెన్టర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ ఒకటి, అదేవిధంగా బాల్డినాన్, టెస్టోస్టిరాన్, నెక్స్ట్ నాండ్రలోన్, ఈ ట్రెంబలోన్ అని చెప్పి, ఈ ట్రెంబలోను ప్లస్ బాల్డినాన్ అనేవి ఇంకా అప్రూవ్ కూడా కాలేదు. వీటిని కూడా వాడుతున్నారు. ఇవి దాదాపు వీళ్ళు ఒక్కొక్కటి 300 రూపీస్కి అట్లా ప్రొక్యూర్ చేసుకొని 1000 to 1400కి అమ్ముతున్నారు. ఈ జిమ్ మీద ఇతనికి సరైన ఇన్కమ్ రాక, అదేవిధంగా ఈ జిమ్ పాపులర్ కోసం ఇటువంటి అడ్డదారులు దొక్కడం జరిగింది. వీటిని వీళ్ళు వేరే ఒక 4 వ్యక్తుల నుంచి ఈ ప్రొక్యూర్ చేసుకోవటం జరిగింది. మేము వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. హైదరాబాద్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కొద్ది, నేను మా చైర్మన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ మేడం చందనగుట్టలో ఉన్న ఏఎస్ నైది ఇది జన్బలో నుండి బళ్ళిలో ఉన్నది, అది వెటర్నరీ యూజ్ చేస్తారా ఆ రకమైన మందులు కూడా దొరికాయి. మేము సీజ్ చేసాం. సీజ్ చేసిన తర్వాత ఇది మందులను పూజ చేయడానికి ఆ ఒక 3 రకాలైన శాంపుల్స్ తీసి ఈరోజు డ్రగ్ కంట్రోల్ ల్యాబొరేటరీ బెంగళూరులో ఉన్నా కాబట్టి టెస్టింగ్ చేస్తాం. ఆ టెస్ట్ రిపోర్టు అంటాం అది. ఆ వీళ్ళకి డ్రగ్ లైసెన్స్ లేదు. 18C సెక్షన్ ప్రకారం కేసు కూడా పెట్టడం జరిగింది. కేసు కూడా పెట్టడం జరిగింది. వీళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం అది. మళ్ళీ దాంతోపాటుగా మీకేదన్నా డౌట్స్ ఉంటే, ముఖ్యంగా ఈ స్పూరియస్ డ్రగ్స్ కానీ ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్ అమ్మటం కానీ, ఏదైనా మీ డ్రగ్స్ మీద కొన్ని మిస్అడ్వర్టైజ్మెంట్స్ అంటే కొన్ని రకాల, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న ఈ మందు వాడితే డయాబెటీస్ పోద్దని చెప్పడం, ఎయిడ్స్ ట్రీట్మెంట్ అవుద్దని చెప్పడం, లేదంటే మనకి సెక్సువల్ పొటెన్సీ పెరుగుతుంది అనడం, అట్లా అడ్వర్టైజ్ చేయాల్సిన మెడిసిన్స్ కూడా మీరు సీజ్ చేస్తాం. మీకు వీటికి సంబంధించిన ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మీరు డ్రగ్ కంట్రోల్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-6969 కూడా కాల్ చేస్తే వీ విల్ టేక్ యాక్షన్. కొన్ని మేము చూడటం జరిగింది ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్నాయి, బట్ దర్ డైవర్టింగ్ టు డొమెస్టిక్ మార్కెట్. ఇందులో మీకు కొంచెం చూస్తే కొన్ని వెరిఫై చేస్తే ఎక్స్పోర్ట్ అని ఉన్నది, బట్ అవి
మనకి డొమెస్టిక్లో దొరుకుతుంది. దట్టు ఏంటంటే ఈ యూత్ ఏమవుతుంది కదంటే ఇవి వాడటం ద్వారా మన ఏసీపీ గారు చెప్పినట్టు అతి తక్కువ టైంలో బాడీ బిల్డ్ అవుతుంది, మజిల్ మాస్ పెరుగుతుంది. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే